నమస్తే ఫ్రెండ్స్, పుష్ప టూ డే వన్ RRR రికార్డు బ్రేక్ చేస్తుందా లేదా? పార్ట్ వన్ హిట్ అయింది. పుష్ప రెండో భాగానికైతే భారీ అంచనాల మధ్య ఈరోజు వరల్డ్ వైడ్గా గ్రాండ్గా రిలీజ్ అయింది. అంచనాలను అందుకునే టాక్ అయితే బయటకు వచ్చింది. వరల్డ్ వైడ్గా కలెక్షన్స్ ఎలా ఉండబోతున్నాయి? మొదటి రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎంత ఫిగర్ రాబోతుంది? హిందీ మార్కెట్లో ఎలాంటి కలెక్షన్స్, ఎలాంటి టాక్ నమోదైంది? ఇండియా మొత్తం మీద ఎంత? ఓవర్సీస్ కలెక్షన్స్ ఎలా ఉండబోతున్నాయి? RRR రికార్డు డే వన్ బ్రేక్ అవ్వబోతుందా లేదా అనేది వీడియోలో మాట్లాడదాం. అంతకంటే ముందు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. పుష్ప పార్ట్ వన్ హిందీ మార్కెట్లో బంపర్ హిట్ అయింది. సేమ్ బాహుబలికి ఎలాంటి క్రేజ్, ఎలాంటి హైప్ క్రియేట్ అయిందో, కేజీఎఫ్ వన్ తర్వాత కేజీఎఫ్ పార్ట్ టూ కూడా ఎలాంటి హైప్ క్రియేట్ అయిందో, సేమ్ పుష్ప టూ రెండో భాగాన్ని కూడా అంచనాలు మించిపోయే రేంజ్లో హిందీ మార్కెట్లో బజ్ క్రియేట్ అయింది. అలాంటి బిజినెస్ కూడా క్రియేట్ అయింది, అలాంటి రిలీజ్ కూడా దక్కించుకున్నది. హిందీ మార్కెట్లో మొదటి రోజు ఆల్మోస్ట్ 55 నుంచి 65 కోట్ల నెట్ కలెక్షన్స్ నమోదయ్యే అవకాశం ఉంది. హిందీలో ప్రతి ఏరియా నుంచి సూపర్ డూపర్ పాజిటివ్ టాక్, మెగా బ్లాక్ బస్టర్ అనే టాక్, ప్రతి రివ్యూస్, పెద్ద పెద్ద వెబ్సైటు, ప్రతి ఒక్కరూ జినామస్ బ్లాక్ బస్టర్ టాక్ అనే రెస్పాన్స్ అయితే వచ్చింది. ఈరోజు ముంబై కానీ, ఢిల్లీ కానీ, బీహార్ ప్రాంతంలో 11:30 షో కూడా, ఆఫ్టర్ సెకండ్ షో తర్వాత 11:30 షో కూడా పడబోతుంది. అంటే సినిమా అక్కడ మొదటి రోజు డిమాండ్ హిందీ మార్కెట్లో సాలిడ్గా ఉంది. హిందీ సినిమాల రికార్డులు కూడా బ్రేక్ అయ్యే అవకాశం ఉంది. 65 కోట్ల నెట్ కలెక్షన్ అంటే జవాన్ రికార్డు కూడా బ్రేక్ అయ్యే అవకాశం ఉంది. ఇది అరుదైన రికార్డు. ఇప్పటికే సౌత్ నుంచి కానీ ఇతర లాంగ్వేజ్ సినిమాల పరంగా, డబ్బింగ్ మూవీ పరంగా హిందీ మార్కెట్లో ఆల్ టైమ్ రికార్డ్ క్రియేట్ చేసి పెట్టే బుకింగ్ అయితే జరిగింది. ఇక రెండు తెలుగు రాష్ట్రాల్లో 60 నుంచి 65 కోట్ల షేర్ నమోదయ్యే అవకాశం ఉంది. సాలిడ్గా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ చూసినా హౌస్ఫుల్ బోర్డ్స్, టికెట్ రేట్లు కూడా భారీగా పెంచారు కాబట్టి కలెక్షన్స్ మాత్రం తగ్గేదేలే. ప్రతి థియేటర్ దగ్గర ఊపు జాతరలా గానొస్తుంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా సాలిడ్గా ఉండబోతుంది. ఇంకా కర్ణాటక కానీ, తమిళనాడు కానీ, కేరళ కానీ, ఆల్మోస్ట్ 3 రాష్ట్రాలు కలిపి 40 కోట్లకు పైగా గ్రాస్ నమోదయ్యే అవకాశం ఉంది. అక్కడ కూడా సాలిడ్. కేరళలో ఒక తెలుగు సినిమాకు ఈ రేంజ్ ఆల్మోస్ట్ ఈరోజు 5 కోట్ల పైన నెట్ అంటే సాలిడ్ కలెక్షన్స్ నమోదవుతున్నాయి. తమిళనాడులో కూడా బెస్ట్ కలెక్షన్స్ నమోదవుతున్నాయి. కర్ణాటకలో అయితే ఈ రేంజ్ ఊపు ఉంటుందని ఎవరు ఎక్స్పెక్ట్ చేయాలి. ఆల్మోస్ట్ 14 నుంచి 15 కోట్ల గ్రాస్ కర్ణాటక నుంచే నమోదయ్యే అవకాశం ఉంది. టోటల్ ఇండియాలో గ్రాస్ చూసుకుంటే 200 కోట్ల దాకా వచ్చే అవకాశం ఉంది. ఓవర్సీస్లో కూడా నార్త్ అమెరికాలోనే వచ్చింది. కల్కి రికార్డు కానీ, RRR రికార్డు కానీ బ్రేక్ చేయలేదు. ఆల్ టైమ్ టాప్ 3లో ఉంది నార్త్ అమెరికాలో. కానీ అదర్స్ ఓవర్సీస్లో అయితే సాలిడ్ కలెక్షన్స్ నమోదవుతున్నాయి. టోటల్ వరల్డ్ వైడ్గా పుష్ప టూ అయితే 100కు 100% RRR రికార్డు ఎగిరిపోయింది. నిన్నటి డే వన్ కలెక్షన్స్ ఎంత రాబట్టే అవకాశం ఉంది అంటే పుష్ప టూ 265 నుంచి 275 కోట్ల మార్క్ మధ్యలో ఉండబోతుంది. పుష్ప డే వన్ కలెక్షన్స్ అని ఆల్రెడీ బుకింగ్ జరిగిన విధానం, ప్రిడిక్షన్ చూస్తే ఆ లెక్క వచ్చింది. ఈరోజు ఆ లెక్క ఎక్కడ తగ్గకుండా, ఫస్ట్ టైం నేను చూడడం బుక్ మై షోలో, సినిమా రిలీజ్ అయిన తర్వాత మ్యాట్నీ షోకు బుక్ మై షోలో గంటకు 99,000 టికెట్లు సోల్డ్ అవుట్ అయినాయి. ప్రజెంట్ 92,000 టికెట్లు, గతంలో ఏ మూవీకి జరగలే ఇంతటి సాలిడ్ బుకింగ్. సాలిడ్ బుకింగ్ 24 అవర్స్లో 1.3 మిలియన్స్ బుకింగ్ జరిగింది పుష్ప టూ. మనం అనుకుంటున్నాం కొందరు సినిమా బాగాలేదు, పాజిటివ్ టాక్ రావట్లేదు, నెగిటివ్ చెప్తారు, కొందరు కావాల్చుకొని చెప్తున్నారు. కానీ అదర్ స్టేట్ల దగ్గర మలయాళం కానీ, తమిళనాడు కానీ, కేరళ కానీ, కర్ణాటక కానీ పుష్ప రివ్యూ అని చూస్తే సాలిడ్ బ్లాక్ బస్టర్, రెండో వర్డ్స్ లేనే లేదు, యునామస్ బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ వచ్చింది. నేను మార్నింగ్ వీడియోలో మాట్లాడిన ఆల్రెడీ కంటెంట్ వైజ్గా చూస్తే ఏ సినిమా అయినా కానీ లాజిక్లు అనేది 100% దొరకవు. బాహుబలి లాంటి సినిమానే దేవసేనను సంవత్సరాల పాటు ఒక గదిలో కట్టేసి పెడతాడు, ఆమె తిండి తిప్పలేంది అనేది ఇట్లాంటి లాజిక్లు ఉంటాయి. పుష్ప టూలో కూడా అలాంటి లాజిక్ లేసి ఉంటాయి. కానీ ఒక్కసారి థియేటర్లో కూర్చున్న తర్వాత లాజిక్ లేకుండా ఎంటర్టైన్మెంట్ అవుతున్నామా లేదా? పుష్ప కంటెంట్ కూడా అదే. క్లైమాక్స్ ఒక డెన్నులాగా ఉండే ఆ హెలికాప్టర్లో పుష్పరాజు దిగి అక్కడ వచ్చే ఫైట్ మొత్తం, సినిమా మొత్తం ఒక ఎత్తు, అది ఒక ఎత్తు. దానికే బుక్ మై షోలో అంతటి సాలిడ్ రెస్పాన్స్ కానొస్తుంది. చూసిన వాళ్ళు ఆ క్లైమాక్స్ చూసి ఎప్పుడైతే బయటకు వస్తారో మెగా బ్లాక్ బాస్టర్ అనే టాక్ వస్తుంది. కాబట్టి సినిమా నెగిటివ్ ఉండి, యావరేజ్ ఉండి, చిన్న
సాలిడ్ గా లేదు అంటే బుక్ మై షోలో రిలీజ్ రోజు ఏ సినిమా అయినా కానీ గంటకు 100,000 టికెట్లు అమ్ముడబోవు. ఇది ఘనత పుష్ప టూ సాధించింది. 265 నుంచి 275 కోట్ల గ్రాస్. త్రిబుల్ ఆర్ రికార్డ్ అవుట్, బాహుబలి రికార్డ్ అవుట్, ఇండియన్ సినిమా ఆల్ టైమ్ ఇండస్ట్రీ రికార్డ్ డే వన్ కలెక్షన్స్ పుష్పరాజ్ పేరు మీద ఉండబోతుంది. అలాంటి సాలిడ్ కలెక్షన్స్ నమోదవ్వబోతున్నాయి. పుష్పరాజ్కి ఇలాంటి కలెక్షన్స్ నమోదు కానికే మేజర్ ఇంపాక్ట్ హిందీ మార్కెట్ సాలిడ్ సపోర్ట్ చేసింది. దీంట్లో కూడా ఒకటి అది హిందీ మార్కెట్ మన దేవరకు కానీ ఇంకో కల్కి మూవీకి కానీ త్రిబుల్ ఆర్ మూవీకి కానీ ఇంత హిందీ మార్కెట్ సపోర్ట్ లేదు. త్రిబుల్ ఆర్ మూవీ 19 కోట్ల నెట్ కలెక్షన్ వచ్చింది, దేవర మూవీ 11 కోట్ల, దాదాపు 9 కోట్ల నెట్ కలెక్షన్ వచ్చింది, కల్కి మూవీ 26 కోట్లు మాత్రమే వచ్చింది. కానీ ఆల్మోస్ట్ 65 కోట్ల దాకా పుష్పరాజ్కు సపోర్ట్ ఉందంటే త్రిబుల్ ఆర్ రికార్డు ఎందుకు ఎగిరిపోవు? అందరు కావాల్చుకొని నెగిటివ్ కాదు, కంటెంట్ చూసిన తర్వాత సినిమా వైజ్గా గత సినిమా ఇండస్ట్రీ రికార్డులు స్టోరీ ఏంటి, ఈ సినిమా ఏంటి, 100% జడ్జిమెంట్ చేసుకున్న తర్వాతనే సినిమా గురించి మాట్లాడితే పర్ఫెక్ట్ ఉంటుంది. అంటే మాత్రం సాలిడ్ ఇంపాక్ట్ గూస్ బంప్స్ ఇచ్చింది పుష్పరాజు. అలాంటి ఊప్ అయితే ఉంది. ఆల్ టైమ్ ఇండస్ట్రీ రికార్డ్, ఇండియన్ సినిమా ఇండస్ట్రీ రికార్డ్ డే వన్ కలెక్షన్స్ పుష్పరాజ్ పేరు మీద ఉండబోతుంది. త్రిబుల్ ఆర్ రికార్డు గల్లత్. వన్ వరల్డ్ వైడ్ గా ఎంత రాబట్టొచ్చు అనేది మీరు కామెంట్ రాయండి. నేను చెప్పిన వర్డ్స్ తప్ప రైట్ అనేది కామెంట్ రాయండి. థ్యాంక్ యూ.